నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కరీంనగర్లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్లో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఓటర్ మహాశయులందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక్కరిని ఓటేకుంటే ఏమవుతుంది అని చెప్పి నిర్లక్ష్యంగా దయచేసి వివరించకండి. ఎవరైతే ఇంకా ఓటు వేయలేదో వాళ్ళు వెంటనే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటును వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అందరూ తమరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ యువకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ మీ మీ ప్రాంతాల్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎవ్వరూ నమ్మరు. ఇది వాస్తవం. ప్రజలు ఎవరు గెలిపించాలో ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ఎవరికి ఓటేయాలనో నిర్ణయించుకున్నారు, వాళ్ళకే ఓటేస్తారు. తప్పుడు ప్రచారాలను ఎవ్వరు నమ్మొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓటును మంచి పార్టీకి వేయండి, మంచి అభ్యర్థులకి వేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించే పార్టీలకు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ